ప్రపంచ దేశాల నుంచి వలస కార్మికులుగా అత్యధిక శాతం మంది వలసలు వెళ్లేది అరబ్బు దేశాలకే. ఈ అరబ్బు దేశాలలో కువైట్కే ప్రవాసులు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ జీత భత్యాలు ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి కరెన్సీ విలువ ఎక్కువ. అయితే ప్రస్తుతం వలస వాసులపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తులో అక్కడికి వెళ్లడం దండగా అనుకునేలా నిబంధనలు విధిస్తూ ప్రవాసుల ఎంట్రీకి బ్రేక్ వేసేలా చర్యలు చేపడుతున్న కువైట్ అక్కడ పనిచేసే ప్రవాస కార్మికులకు వారి జీత భత్యాల విషయంలో వారి యజమానులు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అరబ్బు దేశాలలో ఉద్యోగాలకు వెళ్లారంటే దాదాపు 80% మంది కార్మికులుగానే వెళ్తారు. అక్కడి యజమానుల ఇళ్లలో పనికి లేదంటే ఫ్యాక్టరీలలో వర్కర్స్ గా పనిచేస్తుంటారు. గొడ్డు చాకిరీ చేయించుకుని జీతాలు సరిగా ఇవ్వకపోగా శారీరకంగా ఇబ్బందులకు గురిచేసే యజమానులు కూడా ఉంటారు. అంతేకాదు యజమానుల పైశాచిక త్వానికి మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రవాసులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు సరికొత్త చట్టం తీసుకువస్తోంది అక్కడి ప్రభుత్వం. కువైట్ వెళ్లి నష్టపోయాము అనే అపనిందలు తమపై పడకూడదని, ఈ నిందలకు కారణమయ్యే యజమాన్యాలపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై కువైట్ లో పనిచేసే ప్రతి ప్రవాసుడు తప్పనిసరిగా వేలి ముద్రలు వేయాలని నిబంధన విధించింది. ఈ వేలి ముద్రల ద్వారా అతడికి సకాలంలో జీతం అందుతోందా లేదా అనేది తెలుసుకోవచ్చునని, ఒకవేళ ప్రవాసులు దేశం విడిచి వెళ్లిపోయినా అతడికి రావాల్సిన మొత్తం జీతం వచ్చిందో లేదో కూడా తెలిసిపోతుందని, అంతేకాదు అతడు ఉద్యోగంలో చేరే ముందు కుదురుచుకున్న అన్ని ఒప్పందాలు సౌకర్యాలు యజమాని నిర్వహించాడా లేదా అనేది కూడా సరికొత్త విధానంలో తెలుస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ యజమాని ఎలాంటి నిబంధనను పాటించకపోయినా సరే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాడు వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.